Hi children, good morning Nana. This is your Radha Lakshmi teacher. How are you Nana? I hope you we are all fine. Are you doing given previous homework Nana? So compulsory do the previous given homework Nana. And yesterday we had discussion roads and market Nana. Today we go to the fifth chapter Nana. Fifth chapter, Pengol, a village on the hills. Adhe vidhanga manamu Pengol anedi oka gramam, aa gramamlo unna హిల్స్ కొండ ప్రాంతాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఓకేనా సో ఇన్ ద ప్రీవియస్ టూ చాప్టర్ వి స్టడీడ్ అబౌట్ విలేజ్ లైఫ్ ఇన్ ద కృష్ణా డెల్టా అండ్ ఆన్ ద తెలంగాణ అండ్ ప్లేటివ్ రీజియన్ అని అదేవిధంగా లాస్ట్ టూ చాప్టర్స్ ఉన్నాయిగా ఆ చాప్టర్లలో మనం దేని గురించి చెప్పుకున్నాం మనం ఎక్కువగా ఇక్కడ గ్రామంలో కృష్ణా డెల్టా గురించి ఎక్కువగా చెప్పుకున్నాం అవునా We are discussion in Krishna Delta. Krishna Delta. Krishna Delta గురించి మనము టూ చాప్టర్లలో డిస్కషన్ చేస్తున్నాం కదా నాన్న అదే విధంగా మనకి డెల్టా అండ్ ఆన్ ద ప్లేటివ్ రీజియన్ అక్కడ మొత్తం కూడా మనము ఏ ప్రాంతం గురించి డిస్కషన్ చేసుకున్నాము అంటే సో ఆ ప్రాంతం ఏంటంటే దక్కన్ పీఠభూమి మొత్తం కూడా ఎలా ఉంది దక్కన్ పీఠభూమి ప్లేటివ్ గురించి చెప్పుకున్నాం కదా అక్కడ కొద్ది కొద్దిగా రాళ్ళు అంటే కొండ అదేవిధంగా మనకి కొండలు పర్వతాలకు మధ్యలో స్థలం ఉంటుందన్నమాట దట్ ఈస్ ఆర్ కాల్డ్ ప్లేటివ్ రీజియన్ ఓకే ఇన్ దిస్ చాప్టర్ వి విల్ స్టడీ విలేజ్ లైఫ్ ఏ వెరీ సో డిఫరెంట్ రీజియన్ మనం గనక ఈ చాప్టర్లో ఈ గ్రామాలు ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ ప్రాంతం కూడా సో ద హిల్స్ యూ మే హ్యావ్ ఏ విజిట్ సమ్ హిల్స్ ఆర్ యూ మే బీ సో లివింగ్ ఆన్ దెమ్ నువ్వు ఏమైనా కొండలను చూసావా సో అక్కడ ఎప్పుడైనా యూ మే బీ యూ లివ్ ఆన్ దెమ్ మేబీ ఒకవేళ నువ్వు అక్కడ నివసించావా సో కెన్ యూ డిస్క్రైబ్ ఏ హిల్ ఆ హిల్స్ గురించి డిస్క్రైబ్ చేయండి అంటున్నా అండ్ వాట్ డూ యూ ఫైండ్ దేర్ అక్కడ నువ్వేవి కనుగొన్నావు అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డూ పీపుల్ డూ దేర్ అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రజలు ఉన్నారు అని అడుగుతున్నారు అనమాట ఈ లెసన్లో ఓకే అంటే కొండ ప్రాంతాలలో నివసించే కాడ ఎలాంటి ప్రజలు ఉన్నారని సో ఇక్కడ ఫిగర్ 5.1 హిల్స్ అరౌండ్ ద పెంగోలి విలేజ్ ఇక్కడ చూస్తున్నారమ్మా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 36 లో నాన్న ఫిగర్ 5.1 హిల్స్ అరౌండ్ ద పెంగోలి విలేజ్ మొత్తం కూడా ఆ గ్రామానికి చుట్టుపక్కల మొత్తం కూడా ఏమున్నాయి కొండలు ఉన్నాయి మధ్యలో వాళ్ళ గ్రామం ఉందన్నమాట ఆ గ్రామం ఏంటి పెంగోలు విలేజ్ ఓకేనా సో చూద్దాం నాన్న సో ఈ రోజు మనము ఈ లెసన్ లో సో ఈస్టర్న్ గేట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఓకేనమ్మా ఈస్టర్న్ గేట్స్ ప్రతిసారి మనకి ఈ గేట్స్ గురించి వచ్చింది కదమ్మా వచ్చిందా రాలేదా మనకి లెసన్ డిస్కషన్ చేసాం కదా అంటే మనం మామూలుగా పుష్కరాలు వస్తాయి కదా నా పుష్కరాలకి వెళ్తూనే ఉంటాం మనం కృష్ణ అదే విజయవాడ వెళ్తాం అదేవిధంగా మనం వచ్చేసి భద్రాచలం పుష్కరాలు మనకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కదా నా అప్పుడు ఏంటంటే మనకి మన ఇంటికి ఏ విధంగా అయితే గేట్ పెట్టుకుంటామో ఈ మనకి గోదావరి కృష్ణ ఇవన్నీ వీటికి గేట్లు అరేంజ్ చేస్తారనమాట అదేవిధంగా వెస్ట్ వైపు ఉంటుంది ఈస్ట్ వైపు గేట్లు అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసామో మనకి అవి అవసరం ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేస్తారు అవసరం లేనప్పుడు క్లోజ్ చేస్తారనమాట ఇవి మనకి సో ఈస్టర్న్ గేట్స్ తూర్పు వైపు ఉన్న గేట్స్ చూద్దాం తెలంగాణ ప్లేటివ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద దక్కన్ ప్లేటివ్ దట్ ఈజ్ ఎ మార్క్డ్ బై ద సో ఈస్టర్న్ గేట్స్ అనే కార్నర్ మనము తెలంగాణ ప్లేటివ్ అనేది నా ఒక పార్ట్ ఒక భాగం అనమాట ఏంటంటే ఈ దక్కన్ ప్లేటివ్ మనకి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న దాంట్లో ఏంటంటే దక్కన్ ప్లేటివ్ అనేది ఇది ఒక భాగం అనమాట ఎక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో ఓకేనా నాన్న సో ఇది ఇది ఈ ప్లేటివ్ అనేది చాలా ఒక భాగం మన తెలంగాణ ప్రాంతం దట్ ఈజ్ ఎ మార్క్డ్ బై ఏ బై ద ఇది ఎటువైపు ఉందంటే ఈ దక్కన్ ప్లేటివ్ అనేది నాన్న సో ఈస్టర్న్ గేట్ వైపు ఉన్నాయి అనమాట ఈ ప్లేటివ్ ఓకేనా సో ఈస్టర్న్ గేట్స్ ఆర్ ఏ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ బోర్డర్ ఆఫ్ ఏ జయశంకర్ డిస్ట్రిక్ట్
మనకి బోర్డర్ అంటే సరిహద్దు. బోర్డర్లు మనకి మన చుట్టుపక్కల మన ఇల్లు నిర్మించుకుంటాం గానన మన ఇంటికి పక్కింటి నైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మధ్యలో మనం గోడ కట్టుకుంటాం కదా అంటే మన సరిహద్దు. మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బోర్డర్ ఉంది కదా సరిహద్దు. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడ ఉంది జయశంకర డిస్ట్రిక్ట్ అన్నమాట. జయశంకర్ డిస్ట్రిక్ట్ జిల్లాకి మధ్య ఇక్కడ బోర్డర్ సరిహద్దు ఉంది. అదే విధంగా ద హిల్స్ రేంజెస్ ఇన్ ద తెలంగాణ ఓర్ ద పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ గేట్స్. మనకి ఈస్టర్న్ గేట్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మనకి చెప్పాం కదా. సో అదే విధంగా మనకి వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ గేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈస్టర్న్ గేట్స్ అండ్ వెస్టర్న్ గేట్స్. సో ఈ వెస్టర్న్ గేట్స్ ఎటువంటి అంటే మన తెలంగాణ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద మన హిల్స్ అంటే కొండ ప్రాంతాలలో ఈ వెస్టర్న్ గేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా ఐడెంటిఫై ద అబోవ్ రీజియన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఏ తెలంగాణ. సో మన తెలంగాణ మ్యాప్ కనుక చూసినట్టయితే నాన్న ఇక్కడ మ్యాప్ వన్ ఇచ్చింది కదన లొకేషన్ ఆఫ్ ఏ తెలంగాణ. సో పెంగోలు విలేజ్ ఆఫ్ ఏ జయశంకర్ డిస్ట్రిక్ట్, జయశంకర్ జిల్లాలో ఉన్న మనకి పెంగోలు గ్రామాన్ని మనకి జయశంకర్ ఇచ్చింది కదన. అండ్ భూపాలపల్లి పెంగోలు గ్రామం ఉంది కదన ఈ పెంగోలు. ఇక్కడ గోదావరి నది ఉంది, పక్కనే వాజేడ్ ఉంది. ఇవన్నీ కూడా మీకు పెంగోలు గ్రామాన్ని మనకి మ్యాప్లో స్పష్టంగా చూపించడం అనేది జరిగిందన్న దాన్ని ఒకటికి టూ వన్ ఆర్ టూ టైమ్స్ సీ ప్రాపర్లీ. ఓకేనా, అండ్ దీస్ హీల్స్ ఫర్దర్ స్ప్రెడ్ టు ద స్టేట్స్ లైక్ ఏ ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా. సో అదేవిధంగా నన్ను ఈ గేట్స్ ఉన్నాయి కదా, మనకి ఏమేం గేట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ గేట్స్ ఉన్నాయి, వెస్టర్న్ గేట్స్ ఉన్నాయి కదా నాన్న. ఈ గేట్ ఇవి వచ్చేసి మళ్ళీ ఎటువైపు అంటే మనకి స్ప్రెడ్ అంటే వ్యాపించడం ఏ రాష్ట్రానికి వ్యాపిస్తున్నాయి ఇక్కడ మనకి ఒడిశా అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్. ఒడిశా ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకా ఛత్తీస్గఢ్. సో ఇవి ఇక్కడ ఇవి ఇంకా కొన్ని స్టేట్కి రాష్ట్రాలకి స్ప్రెడ్ వ్యాపిస్తూ ఉంటాయి. ఏంటి, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఓకేనా, సో అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ హిల్స్ బిలాంగ్ టు డిఫరెంట్ ట్రైబ్ కమ్యూనిటీస్. ట్రైబ్ అంటే తెగ, ట్రైబ్ అంటే తెగ జాతి అన్నమాట. అంటే ఏ తెగకు చెందిన గోండు, కోయ ఇలా ఉన్నాయి కదా నారా. సో ఇక్కడ ట్రైబల్ అంటమ్మా మనకి తెగ జాతి. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ని కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో దీస్ ఓర్ ఏ సావరా. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నాన్న మనకి వచ్చేసే చూడండి నాన్న. సో లుక్ ఎట్ ద బోర్డ్ అండ్ సావరా అండ్ నెక్స్ట్ వన్ అమ్మ ముక్తడోరా అండ్ గడబ అండ్ కోయా అండ్ ఇంకా సో అండ్ ఇండిజినస్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఏ దేర్ ఏ ఓన్ అండ్ అనిక్వై కల్చర్స్ ఆఫ్ ఏ హెరిటేజ్. హెరిటేజ్ అంటమ్మా మనకి మన తాతయ్య ఉన్నాడుగమ్మా, తాతయ్య వాళ్ళ నాన్న ప్రకారం ఆస్తి ఉంది కదా వారసత్వంగా. వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య మీ తాతయ్యకి చెప్పి తాతయ్య మన నాన్న మనకి ఇట్లా వారసత్వంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ కల్చర్ ఈ సాంప్రదాయం ఎలా వస్తుందంటమ్మా కల్చరల్. సో హెరిటేజ్ అంటే సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ వారసత్వం అనేది వస్తుంది అనమాట. సో అదేవిధంగా మెనీ ఆఫ్ దీస్ ఏ కమ్యూనిటీస్ అండ్ కంటిన్యూ టు డిపెండ్ ఆన్ ఏ సో కలెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ హంటింగ్ ఫర్ దేర్ లైవ్హుడ్. అదేవిధంగా వీళ్ళ యొక్క జీవన విధానం ఏంటంటే ఆ ఫారెస్ట్ అడవి ప్రాంతాల్లో వీళ్ళు వేటాడడం అనమాట.
వేటట వేటాడడం అడవిలో దొరికే ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా వాటిని కలెక్ట్ చేయటం, వాటిని అమ్మడం. అండ్ వేటాడు వీళ్ళ యొక్క జీవన లైవ్వుడ్ అంటే వీళ్ళ యొక్క జీవనాధారం అదే అనమాట, వీళ్ళ జీవన విధానం. సో అదేవిధంగా ద నాలెడ్జ్ అబౌట్ ద రీజియన్ ద ఫారెస్ట్ అండ్ ఇట్స్ ప్రొడ్యూస్ ఏ రియలీ వ్యాస్ట్ అండ్ డీప్. వ్యాస్ట్ అంటే పెద్దదమ్మా, చాలా పెద్దదనమాట. ఓకేనా? సో మనకి ఇది అక్కడ ఎలా ఉందంటే నాన్న, మనకి వచ్చేసి డీప్ రియల్లీ చాలా పెద్దగా ఉంది అండ్ డీప్గా ఉంది. హౌఎవర్ దిస్ ఏ కమ్ సో కమ్యూనిటీ స్పేస్ మెనీ అండ్ డిస్క్రిప్షన్ టుడే దట్ ఓవర్ ద అండ్ త్రీటెండింగ్ దేర్ ఏ వే ఆఫ్ ఏ లైఫ్ వి వుడ్ డిస్కస్ సమ్ ఆఫ్ ఏ దీస్ ఇష్యూస్ ఇన్ ద చాప్టర్. అదేవిధంగా మనకి ఈ చాప్టర్లో కొన్ని జారీ చేశారంట, విషూస్ అంటే జారీ చేయటం నాన్న. ఆ జారీ ఇక్కడ ఏమి డిస్కషన్ చేశారు, ఏం జారీ చేశారు చూద్దాం. అండ్ బెంగాలీ విలేజ్ ఇన్ వాజెడ్ మండల్ సో లైస్ ఆన్ హిల్స్ దట్ ఆర్ ఏ ఆన్ ఏ బ్యాంక్స్. బ్యాంక్స్ అంటమ్మా నది, ఒడ్డు, అదేవిధంగా గట్టు ఉంటుంది కదా నదికి అది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాప్ లొకేషన్ ఆఫ్ ఏ బెంగాలీ విలేజ్ జయశంకర్ డిస్ట్రిక్ట్ లోనైనా. మనం ఇక్కడ వాజెడ్ ఇక్కడ ఉంది కదా, వాజెడ్ చూస్తున్నావు బెంగాల్. ఇక్కడ మనకి ఈ వాజెడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ వాజెడ్ మండలం అనమాట, ఇది వాజెడ్ మండలం అనమాట. ఇక్కడ ఏముందంటే మనకి సో ఆఫ్ ఏ రివర్ గోదావరి. ఇక్కడ మనకి చూస్తున్నారమ్మా బెంగాలు గ్రామము, ఇది వాజెడ్ మండలం. ఇక్కడికి వచ్చేసి ఏంటమ్మా గోదావరి రివర్, గోదావరి రివర్. ఓకేనా? సో మనకి మ్యాప్ వన్ చూసాం కదా. అండ్ ద కమ్యూనిటీ దట్ ఏ సో లివ్ దేర్ ఆర్ ఏ కోయాస్ అండ్ కోయాస్ మీన్స్ ఏ గుడ్ ఏ పర్సన్. ఇక్కడ చాలా మంది కూడా ఎవరున్నారట, సో కోయాస్ ఉన్నారు. కోయ జాతికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారనమాట. ఓకేనా? మనకి ఇక్కడ కోయస్ అంటే అర్థం చూడండి నేను, ఇక్కడ వచ్చేసి మనకి కోయ. సో కోయ అంటే అమ్మా మీన్స్, కోయ మీన్స్ ఏ గుడ్, సో ఏ గుడ్ పర్సన్, ఏ గుడ్ పర్సన్ ఆర్ కోయస్ అంటే, కోయస్ అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి పర్సన్ అని అర్థం అంటమ్మా దాని మీనింగ్. సో దే స్పీక్ కోయా లాంగ్వేజ్. వాళ్ళు లాంగ్వేజ్ అంటే భాష కూడా ఏం మాట్లాడుతున్నారమ్మా, లాంగ్వేజ్ వచ్చేసి కూడా కోయా లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఓకేనా? సో అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఈజ్ ఏ కమ్యూనిటీ ఈజ్ ఏ స్ప్రెడ్ అవుట్ ఆన్ ద హీల్స్ అప్ టు ద అడ్జాయినింగ్ ఎస్టేట్ సరౌండింగ్ దెన్ సచ్ యాజ్ ఏ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నాం ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇవి చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో స్టేట్స్, కొన్ని స్టేట్స్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయమ్మా మళ్ళీ సచ్చుండి, ఒడిశా అండర్లైన్ చేసుకున్నాను, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో కమ్యూనిటీ కూడా అండర్లైన్ చేసుకోండి నేనా. అండ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెనీ కోయస్ హ్యావ్ ఏ సో మైగ్రేటెడ్ అవే ఫ్రమ్ ద హీల్స్ అండ్ నౌ లివ్ ఇన్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈస్ట్ గోదావరి. అదేవిధంగా నాన్న వీళ్ళు ఈస్ట్ గోదావరి, ఈస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్న కొన్ని ప్రాంతాల వరకు ఏంటంటే ఈస్ట్ గోదావరి సైడ్న వీళ్ళు వెస్ట్ గోదావరి అంటారు కదా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వీళ్ళు ప్రజలని మనం చెప్పుకుంటాం కదా నాన్న. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసమ్మా ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఎవరంట లివిన ఆదిలాబాద్, అండర్లైన్ చేసుకుంటానా, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సమ్ పార్ట్స్ ఆఫ్ సో ఈస్ట్ గోదావరి, సమ్ పార్ట్స్ కొన్ని ఒక భాగము ఈస్ట్ గోదావరికి చెందిందమ్మా. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ దే డూ నాట్ ఎనీవన్ స్పీక్ కోయా లాంగ్వేజ్ బట్ హ్యావ్ అడాప్టెడ్ టు తెలుగు. సో దే డూ నాట్ ఎనీవన్ ఎవరు కూడా కోయ భాష మాట్లాడలేదన్నమాట. దాన్ని ఏం చేశారంటే అబౌ సో లాంగ్వేజ్ బట్ హ్యావ్ అడాప్టెడ్ తెలుగు. అడాప్టెడ్ అంటే దత్తత అనమాట. తెలుగు ఇప్పుడు ఏంటది మనం ఒక దత్తత అంటే పిల్లలు లేని వాళ్ళు నాన్న, పిల్ల ఒక బాబుని
దత్త తీసుకుంటారు కదా వాళ్ళ సొంత బాబుగా. అదే విధంగా మనము ఇక్కడ స్కూల్లో కూడా అడాప్టెడ్ అంటే కొంచెం బాగా కొంచెం వెనక క్లాస్ రూమ్లో కొంచెం డల్లర్ ఉంటారు కదా వాళ్ళని ఒక టీచర్ దత్త తీసుకొని ఆ పిల్లల్ని బాగా షైన్ చేయటం అనమాట, బాగా మెరుగుపరచడం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అమ్మ హ్యావ్ అడాప్టెడ్ తెలుగు బట్ కానీ ఇక్కడ తెలుగుని ఇట్లా అంటే తెలుగు నేర్పించే విధంగా తెలుగు మాట్లాడి ఇచ్చే విధంగా నేర్పించటం అనమాట. ఇక్కడ ఒక ప్రతి పిల్లాడికి కూడా మన ఇదేదో మన పిల్లోడినే కానీ స్కూల్లో కూడా అడాప్టెడ్ అనే భాగం ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి దిస్ ఏ విలేజ్ ఈజ్ సరౌండెడ్ బై హీల్స్ అండ్ గుట్ల దట్ హ్యావ్ ఏ మీన్స్ లైక్ ఏ కొన్ని గుట్టలు ఉన్నాయి అనమాట. మన గుట్ట ప్రాంతాలు ఉంటాయి కదా కొన్ని, ఇక్కడ మనకి వచ్చేసి కొన్ని గుట్టలు ఇచ్చిందమ్మా. వర్డ్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నాయి నానా, 1 or 2 times రీడ్ చేయండి ఓకేనా నానా. సో టుమారో విల్ బి కంటిన్యూషన్ నానా. సో ఏమేమి గుట్టలు ఉన్నాయో విఆర్ డిస్కషన్ ఇన్ టుమారో క్లాస్ నానా. టేక్ కేర్, బై, సీ యూ. అండ్ కంపల్సరీ రైట్ హార్డ్ వర్డ్స్ నానా, 10 to 20, 22, 30 వాట్ ఆర్ ఇట్ మీ కంపల్సరీ రైట్ ద హార్డ్ వర్డ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఎస్టీ ఓకేనా. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నానా, బై, టేక్ కేర్, సీ యూ.